చేసుకుందాం. విశేషించి అమ్మవారికి శరణ్య అని ఒక నామం ఉన్నది. శరణ్య అంటే దిక్కైన తల్లి. ఎవరికి శరణ్య అంటే సమస్త లోకములకు శరణ్యురాలు. శరణ్య అనేటువంటి నామం దేవీ మహాత్మ్యంలో చెప్తూ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే అన్నారు. ఇక్కడ త్రయంబకే అంటే మూడు అంబల రూపముతో ఉన్నది అని ఒక అర్థాన్ని చెప్పారు. ఇక్కడ అంటే ముగ్గురు అమ్మల రూపంతో ఉన్న ఓ తల్లి, నువ్వు శరణ్యురాలవు. శరణ్య అంటే దిక్కైన, ఆశ్రయమైన, ఆధారమైన అని అర్థం. అంటే ఆ మాటే చాలు మనకు ఎవరు నిజమైన దిక్కో, ఎవరు ఆశ్రయమో చెప్తూ ఉన్నది. ఈ రహస్యాన్ని తీసుకుని శంకర భగవత్పాల్ వారు ఒక మాట అంటారు. భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణవు. ఓ తల్లి, భయాల నుంచి బయటపెట్టడానికి కానీ కోరుకున్న ఫలితముల్ని మించి ఇవ్వడానికి కానీ నీ రెండు పాదాలు చాలమ్మా అన్నారు. అంటే అమ్మ రెండు పాదాలు కూడాను మనకి భయాల నుంచి బయటపడతాయి, రెండవది కోరినవి ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాయి. ఫలమపిచ వాంఛాసమధికం, ఆ రెండు చరణాలను ఆశ్రయిస్తే వచ్చే ఫలితాన్ని అంత చక్కగా చెప్పారు.